మా సన్నజాజి చెట్టు తయారైన పువ్వులు, ఇవేమో మొగ్గలు, ఇవేమో వెళ్ళిపోయిన పువ్వులు. ఈ మొగ్గలుగా ఉన్నప్పుడు మనం కోసుకోవాలి. ఇది మా సన్నజాజి పువ్వులు, మా చెట్టువి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతపండు రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక ఐదుగురికి రసం పెడుతున్నారండి మా మమ్మీ. మా మమ్మీ పెట్టే రసం చాలా బాగుంటుంది, సో మా మమ్మీని రిక్వెస్ట్ చేశాను నేను. చూపిస్తాను మమ్మీ అందరికీ, చాలా బాగా పెడతావు కదా అని. సో మీరు కూడా, ఇది యాక్చువల్లీ మాకు వారానికి 2 రోజులు కంపల్సరీ మా పేరెంట్స్ పెట్టేవాళ్ళు, ఎందుకంటే ఇది కడుపుకి చాలా మంచి చేస్తుందండి, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత అంటే కడుపులో ఉన్న ఏమైనా కూడాను దోషాలని తీసేస్తుంది. సో కంపల్సరీ మనం వారానికి 2 రోజులు పిల్లలకి ఇది పెట్టాలి. మాకు అట్లా పెట్టేవాళ్ళు వారానికి 2 రోజులు. సో రసంతో పాటు బంగాళదుంప, ఇప్పుడు ఏదైనా అరటికాయ ఫ్రై కానీ అప్పడాలు కానీ ఏమన్నా నంచుకొని తినచ్చు. సో 5గురికి ఇంత చింతపండు అవసరం అవుతుందండి. చింతపండు మంచిది తీసుకోవాలి. సో ఈ చింతపండుని ఏం చేయాలి అనంటే, ఇదిగోండి ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుని 5 గ్లాసులు వాటర్ పోసుకోండి. అంటే 5గురికి అని అనుకుంటున్నాం కదా, సో 5గురికి కాబట్టి 5 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇది మరిగి 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 ఇంకా తక్కువ అవుతుంది. సో ఇట్లా మనం ముందుగా నానబెట్టుకొని చింతపండుని ఓకే, ఇవన్నీ మనకు అవసరం అవుతాయండి. ధనియాలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత బ్లాక్ పెప్పర్, మిరియాలు, తర్వాత జీలకర్ర, తర్వాత చిన్న వెల్లుల్లిపాయలు. సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి ఈ చింతపండు రసంలోన వేయాలి. ఇలా చింతపండును బాగా పిసుక్కోవాలండి. నానబెట్టిన తర్వాత అయితే మనకి ఈజీగా మెత్తగా అయిపోతుంది. ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదండి ఇందాక, ఆ మిక్సీ పట్టిన ఈ పేస్ట్ అంతా ఇందులోకి వేసేయండి. ఓకే, మన చింతపండు రసం ఇలా ఉంటుందండి. సో దీన్ని మనం ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఒక 10 నిమిషాలైనా మరిగించాలి. ఓకే, మరిగేటప్పుడు కొత్తిమీర వేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు కొత్తిమీర వేయకూడదండి, కరివేపాకే వేయాలి. ఆ కొత్తిమీర ఇలా మరిగేటప్పుడు వేసుకోవాలి. ఇదిగోండి చారు ఇలా మరుగుతూ ఉంటుంది, చాలాసేపు మరగబెట్టాలి. అసలు ఎంత మంచి వాసన వస్తుందా అండి, చారు వాసన. మిరియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ అవన్నీ వేసాం కదా, కరివేపాకు, కొత్తిమీర, చాలా మంచి స్మెల్ వస్తుంది రసం స్మెల్. కొంచెం పసుపు వేసుకోండి. ఓకే, చింతపండు చారుకి తాలింపుకి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకొని అందులోన ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. కొన్ని మెంతులు వేసుకోండి. ఓకే, కొంచెం ఇంగువ వేసుకోండి. తాలింపు బాగా వేగిన తర్వాత కొంచెం చివరిలోనే ఇంగువ వేసుకోండి.
మనము చింతపండు చారు బాగా కాగిపోయిన తర్వాత అండి మనం వడకట్టుకోవాలి. అప్పుడు మనం చింతపండు మిగిలిందంతా వేసాం కదా, కొత్తిమీర అవన్నీ వేసాం కదా, ఆ చెత్త అంతా పోతుంది. ఇప్పుడు మనకి ఇది ప్యూర్ రసం అన్నమాట. చూడండి ఏమీ చెత్త ఏమీ లేదు, ఓన్లీ మనకి తాలింపే ఉంది ఇందులో. అలా వడకట్టుకోవాలండి. సో ఉప్పు అడ్జస్ట్ చేసేసుకోండి, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేయండి. వేసి ఒక్క పొంగు రాగానే కట్టేసుకుందాం మన రసం రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ రసం రెడీ అయిపోయింది. మీరు గ్లాస్లో పోసుకొనైనా తాగేసేయచ్చు. ఓకే, చాలా జలుబు చేసినప్పుడు ఈ రసం తాగితే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.